బట్ ఇన్ని డిస్కషన్స్ జరిగినా కూడా ఈవెన్ ఎడిటర్ గారితో కానివ్వండి, కెమెరామెన్తో కానివ్వండి, సంప డిస్కషన్స్ కానీ చేసేటప్పుడు అట్ ఎనీ కాస్ట్ ఈ సినిమా మిస్ అవ్వకూడదు అని, అంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ సినిమా బికాస్ ఇట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను హిట్ ఒక జెన్యున్ హిట్ అనే మాట విని చాలా ఏళ్ళు పట్టింది నాకు. అంతకుముందు హిట్లు వచ్చినాయి కానీ బట్ ఈ మధ్య కాలంలో నా సినిమాలు అంత హిట్ నేను వినలా. బట్ ఈ సినిమా ఎందుకంటే నాకు తెలుసు, నేను హిట్స్ చూశాను ఫ్లాప్స్ చూశాను, నా ఫోన్ చెప్పింది ఇది హిట్టా ఫ్లాపా అని, ఎవరు పక్కన నాకు చెప్పినా నేను విన్నాను, నా ఫోన్ తెలిసి ఏం చేసిద్దని. నా ఫోన్ ఆ రోజు మార్నింగ్ నుంచి ఫ్రమ్ 11 o'clock స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6 o'clock దాకా మోగుతూనే ఉంది. అప్పుడు నేను ఇంట్లో అన్నాను అమ్మా ఈ సినిమా హిట్ అయింది అని, బికాస్ అప్పుడు దాకా నాకు తెలుసు అన్నమాట అది హిట్ ఎట్లా, హిట్ ఒక హిట్ సౌండ్ ఎట్లా ఉంటుంది, ఫ్లాప్ సౌండ్ ఎలా ఉంటుంది నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సంపత్, అట్ లాస్ట్ వి మేడ్ ఇట్. బట్ ఎనీ డిస్టెన్స్ మనం ఎంత మాట్లాడకుండా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ హిట్, ఇట్స్ ఎ సూపర్ హిట్. బికాస్ ఎందుకంటే ప్రతి ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అవన్నీ, ఎందుకంటే ఇట్స్ అ పాండమిక్లో ఇట్లాంటి సెకండ్ వేవ్ తర్వాత ఇట్లాంటి హిట్ కొట్టడం అనేది అది మామూలు విషయం కాదు. ఐ కెన్ దిస్ ఎ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ అస్, ఎవరు ఏమన్నా కూడా దిస్ ఈస్ అ హిట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రొడ్యూసర్స్ చిట్టూరు శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు, పవన్ గారు అసలు ఏం మాట్లాడరు, ఇప్పుడు ఈ రోజైనా మాట్లాడితే కొంచెం బెటర్. పాపం ఫస్ట్ ఎప్పుడైతే ఆ రోజు చెప్పాను స్టోరీ తీసుకొచ్చి స్టోరీ ఓకే అనుకున్న దగ్గర నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 ఇయర్ పైన అయిపోయింది. 1.5 ఇయర్ నుంచి పాపం వాళ్ళు వెయిట్ చేసి, అంటే నేను ఆ రోజు ఒక మాట అన్న ఒక ఇంటర్వ్యూలో, రోజు మనం నిద్రపోతాం కానీ వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులకి వడ్డీ నిద్రపోదు, అది పెరుగుతూనే ఉంటుంది. బికాస్ వాళ్ళు పడిన వాళ్ళ బాధ ఏంటని నాకు తెలుసు, కానీ ఏం ఎవరు ఏం చేయలేని పరిస్థితి అది. బట్ ఎట్లయినా అంతగా ఇంత, నాట్ ఓన్లీ నా ప్రొడ్యూసర్స్ అని అన్నాను, ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి పరిస్థితి ఇట్లానే ఉంటుంది, ప్రతి ఒక్క ప్రొడక్షన్ ఇట్లానే ఉంటుంది. వాళ్ళు పడే బాధలు వాళ్ళకి డెఫినెట్గా మంచి సక్సెస్ వచ్చినప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోతారు. ఈరోజు నా ప్రొడ్యూసర్స్ ఇంత కష్టపడ్డా కూడా ఈరోజు అంత మంచి విజయం ఇచ్చినంత ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి టెక్నీషియన్కి, ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అట్లా. నా ప్రొడ్యూసర్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంపద కూడా ఈ హిట్ ఇక్కడతో ఆపకుండా తను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి హిట్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే ఎలా, అది కొంచెం చూడండి పక్క నుంచి అందరు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.